दिव्य संदेश संस्थ ఆధ్వర్యంలో భీమవరం ఏఆర్టీ సెంటర్ లో 50 మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పోష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఏఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ పేద రోగులకు దాతలు చేయతను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీఓ సంస్థ ఉంది, వాళ్ళు సాధారణంగా బైబిల్, ఖురాన్, తర్వాత మన మహాభారతం అన్ని గ్రంథాలు కూడా చదివి ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా దివ్యవంతులు. అంతేకాకుండా వాళ్ళు ఎవ్రీ సంవత్సరం మన యొక్క ఈ యొక్క ఎయిడ్స్ హెచ్ఐవి సంబంధించినటువంటి పేషెంట్లకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది అందిస్తూ ఉంటారు. నిన్నే చెప్పారు మేడం గారు, ఇలాగ ఒక 50 మందికి వచ్చి మేము ఆహారం అందిద్దాం అనుకుంటున్నామండి, మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటే అంతకంటేనా? ఎందుకంటే మాకు ముఖ్యంగా మెడిసిన్తో పాటు ఆహారం కూడా తీసుకోవడం అవసరం. అటువంటి ఆహారం మీరు అందించడం చాలా గొప్ప విషయం అని చెప్పి వారిని ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళ ద్వారా ఒక 50 మంది పేషెంట్లకి న్యూట్రిషన్ అంటే బియ్యం, పప్పులు, పళ్ళు, తర్వాత బిస్కెట్లు, బ్రెడ్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటినన్నింటినీ కూడా మీరు సక్రమంగా తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సరైన టైంలో మందులు వాడుతూ ఈ జబ్బుని 95% తగ్గించుకునేటట్టు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళు అందరూ చనిపోరు. సరైన మందులు వాడి సరైన ఆహారం తీసుకుని వేళ తప్పకుండా క్రమంగా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే తాగుడు, స్మోకింగ్ ఇటువంటి అన్నీ ఆపేసి జాగ్రత్తగా ఉంటే మటుకు 100 ఏళ్ళు బతకచ్చు. కాబట్టి ఈ దివ్య సంస్థ వాళ్ళకి మేము మరోసారి మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇక్కడ ఉన్న వారికి న్యూట్రిషన్ ఫుడ్ అదే ఫ్రూట్స్ కానీ చిన్న వివిధ పదార్థాలు కానీ వీళ్ళకి అందించే ఏర్పాటు ఈరోజు ఇక్కడ స్టాఫ్ మాకు అవకాశం ఇచ్చారు. దాని ద్వారా మరి డివైన్ మెసేజ్ అసోసియేషన్ ఈ చిన్న కార్యక్రమం చేపట్టింది. కాబట్టి అనేక కార్యక్రమాలు ఇంకా భగవంతుడు అనుగ్రహిస్తే చేయాలని ఆకాంక్షతో మేము ఉన్నాము.